హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీలోకి నాగబాబు, ఇది నిజమా అనుకునే వారికి నాగబాబు ఈ మధ్య చేసిన కామెంట్స్ చూస్తే నిజమే అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ జనసేన స్టార్ట్ చేసినప్పుడు తీవ్రంగా వ్యతిరేకించిన వారిలో నాగబాబు కూడా ఒకరు. తన అన్న చిరంజీవి బాటలోనే తను కూడా అని పలుమార్లు వ్యాఖ్యానించారు నాగబాబు. చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ని ఎప్పుడూ సపోర్ట్ చేయలేదు. ఇప్పటి వరకు పవన్ని నాగబాబు ఒక పరిపక్వత లేని నాయకుడిగానే చూశారు. ఆవేశంలో పార్టీ పెట్టాడు అని భావించాడు నాగబాబు. కానీ ఈ మధ్య పవన్ రాజకీయ దూకుడు చూస్తుంటే నాగబాబు మనసు మారినట్లుగా అనిపిస్తుంది. అంతేకాకుండా చిరంజీవి పాలిటిక్స్ నుంచి దూరం అవుతున్న నేపథ్యంలో నాగబాబు తన రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచనలో పడ్డారట. తన ముందు ఉన్న దారి జనసేన అని తన సన్నిహితులు చెప్పడంతో పవన్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మొన్న జనసేన మద్దతిచ్చిన విశాఖ నిరసన ర్యాలీకి నాగబాబు కూడా సపోర్ట్ చేయడం దీనికి మరింత బలం చేకూరుస్తుంది. అంతేకాకుండా తను తన తమ్ముడి పార్టీ కోసం తనంతట తానే వెళ్ళి పనిచేస్తానేమో అని ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు నాగబాబు. ఇవన్నీ చూస్తుంటే 2019 కల్లా నాగబాబు ఖచ్చితంగా జనసేనలో చేరడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. Please subscribe మన ఛానల్.